హలో గైస్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో టీఎస్పీఎస్సి గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఇవాళ కొన్ని సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీఎస్పీఎస్సి గ్రూప్ 4కి సంబంధించి ఎగ్జామ్ త్వరలోనే ఉంది కదా, ఈ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. ఇవాళ వచ్చేసి కంప్లీట్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించినమాట. సో ఇండియన్ ఎకానమీకి, భారత ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి టాపిక్స్, ఎటువంటి టాపిక్స్ మీద ఫోకస్ అయ్యాలి, ఈ టాపిక్స్ అయితే లాస్ట్ మినిట్లో బాగా ఫోకస్ చేయండి. వార్తల్లో ఉన్నాయి, అలానే ఎగ్జామ్లో కూడా ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అన్నమాట ఈ టాపిక్స్. ఆ టాపిక్స్ ఏమున్నాయో ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కో టాపిక్ అనేది చూడండి, సబ్ టాపిక్స్ కూడా చెప్తాను. మీకు టైం ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు అక్కడ పెడుతూ ఉంటాను ఈ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పెడుతూ ఉంటాను. సో డిస్క్రిప్షన్లో మన యాప్ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ ఉంది, అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇక్కడ మనకి మేజర్గా ఇంపార్టెంట్ ఏమున్నాయి చూద్దాం. ఇండియన్ ఎకానమీ నుంచి మేజర్గా, సో ఫస్ట్ ఇండియన్ ఎకానమీలో మీరు చూసుకోవాల్సింది నేషనల్ అకౌంట్స్ అనమాట. సో నేషనల్ అకౌంట్స్ అంటే మనకి బేసిక్స్, సో బేసిక్స్ ఆఫ్ ఎకానమీ. సో ఈ బేసిక్స్ నుంచి ఆల్మోస్ట్ ఎలా అడుగుతారంటే జీడిపి కావచ్చు, సో జీడిపికి సంబంధించి కావచ్చు, జిఎన్పికి సంబంధించి కావచ్చు, తర్వాత నేషనల్ ఇన్కము, జాతీయ ఆదాయము, పర్ క్యాపిటా ఇన్కము. సో పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్, పర్ క్యాపిటా ఇన్కము. సో పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఇండియాకి ఎంత ఉంది, సో ఇండియాలో ఎంత ఉంది, సో తెలంగాణలో ఎంత ఉంది, ప్రపంచంలో హైయెస్ట్ ఏ కంట్రీ ఉంది, సో ఇట్లాంటివి అడుగుతారన్నమాట. ఫ్యాక్ట్స్ అయితే ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఈ జీడిపి, జిఎన్పి వీటిని కూడా మెజర్ చేసే సంస్థలు ఏమున్నాయి, ఎటువంటి మెజర్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. తర్వాత వీటికి బేస్ ఇయర్ కావచ్చు, సో బేస్ ఇయర్ ఏముంది. తర్వాత సిఎస్ఓ అంటే ఏంటి, ఎన్ఎస్ఓ ఇంతకుముందు మనకి నేషనల్ స్టాటికల్ ఆర్గనైజేషను, సో ఇట్లాంటివి అన్నీ కూడా ఈ బేసిక్స్లో చూసుకోవాలన్నమాట. ఈ బేసిక్స్లోనే కొన్ని రిపోర్ట్స్ ఇండిసెస్ కూడా చూసుకోవాలి, కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది కదా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఒకటి. సో మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు, సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్, గ్లోబల్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఉంది కదా, సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్, సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్, ఇవన్నీ కూడా ఇక్కడే వస్తాయన్నమాట. కాబట్టి వీటికి సంబంధించి కూడా బేసిక్స్ అనేది చూసుకోండి, ఎస్పెషల్లీ బేస్ ఇయర్స్ ఇట్లాంటివి బాగా చూసుకోవాలి. సో కొన్ని అకాడమిక్ టర్మ్స్ కూడా, అకాడమీ అనే టర్మ్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, ఇలాంటివి అయితే ఇక్కడ క్లారిటీగా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఎవర్గ్రీన్ టాపిక్ వచ్చేసి 5-year plans. సో 5-year plans ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ మామూలుగా నీతి ఆయోగ్ వచ్చింది. సో నీతి ఆయోగ్ వచ్చినప్పుడు కూడా ఈ 5-year plans అయితే ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే 5-year plans ఫస్ట్ 5-year plan, సో ఫస్ట్ 5-year plan దగ్గర నుంచి 12th ఉంటాయి మొత్తం, 12th, సో 12th 5-year plan వరకు, సో 12th 5-year plan వరకు మీరు మొత్తం చూసుకోవాలి. ఇందులో మేజర్గా మీరు చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇయర్స్ ఖచ్చితంగా చూసుకోండి, ఇయర్స్ ఏమున్నాయి, దానికి టార్గెట్స్ ఏమున్నాయి. సో ఒక్కో 5-year plan టార్గెట్స్ ఏమున్నాయి, సో టార్గెట్ ఎంత ఉంది, ఎంత రీచ్ అయింది. తర్వాత ప్లాన్ హాలిడే, సో అప్పుడప్పుడు మనకి ప్లాన్ హాలిడేస్ ఉంటాయన్నమాట. ఇవి ఏ 5-year plans మధ్యలో వచ్చాయి, పంచవర్ష ప్రణాళికల మధ్యలో వచ్చాయి ప్లాన్ హాలిడేస్. తర్వాత యాన్యువల్ ప్లాన్స్, సో యాన్యువల్ ప్లాన్స్ కావచ్చు. తర్వాత ఎస్పెషల్లీ 8th 5-year plan చాలా ఇంపార్టెంట్, 8th 5-year plan చాలా ఇంపార్టెంట్. సో 8th 5-year plan వీటిలో కొన్ని టెర్మ్స్ ఉంటాయన్నమాట. సో టెర్మ్స్ ఏముంటాయంటే గరీబో హటావో, సో గరీబో హటావ్ అనేది ఎప్పుడు ఏ 5-year plan ఉంది. తర్వాత 20 points program, సో 20 points program అనేది ఎప్పుడు తీసుకొచ్చారు. తర్వాత గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏ 5-year plan టైంలో వచ్చింది, ప్లాన్ హాలిడే టైంలో వచ్చిందా, ఇట్లాంటివి చూసుకోండి, ఓకేనా. దీంతోపాటు ఫైనల్గా వచ్చేసి మీరు నీతి ఆయోగ్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఇది దీన్ని రీప్లేస్ చేస్తూ, దాన్ని ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ వచ్చింది కాబట్టి నీతి ఆయోగ్కి సంబంధించి ఏ రోజున, డేట్ కూడా చూసుకోవాలి. డేట్తో పాటు ఇయర్ చూసుకోండి, ఎప్పుడు స్థాపించారు, ఇందులో కంపోజిషన్ ఏది ఉంది, వైస్ ప్రెసిడెంట్ ఎవరున్నారు, ప్రెసిడెంట్ ఎవరుంటారు, దీని చైర్మన్ ఎవరుంటారు, తర్వాత సీఈఓ ఎవరుంటారు, కంపోజిషన్ ఎలా ఉంటుంది, మొత్తం దాని స్ట్రాటజీస్ కావచ్చు, ఇప్పుడు జరిగిన మీటింగ్ ఎన్నోది, ఇట్లా ప్రతిదీ కూడా చూసుకోండి. 5-year plans కూడా ఎక్కువగా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ 5-year plans తర్వాత ఎక్కువగా ఇంకా ఎకానమీలు అడిగేది మానిటరీ అనమాట, మనీ అండ్ బ్యాంకింగ్. సో మనీ అండ్ బ్యాంకింగ్ నుంచి కూడా ఎక్కువగా అడుగుతున్నారు, మనీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి. ఈ మనీ అండ్ బ్యాంకింగ్ సెక్టారు, సో ఫస్ట్ మనీ గురించి చూసుకుంటే మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మానిటరీ పాలసీలో. సో మానిటరీ పాలసీ కమిటీలో చూసుకోండి, ఇందులో చైర్మన్ ఎవరుంటారు, మెంబర్స్ ఎవరుంటారు, రీఅపాయింట్మెంట్ ఉందా లేదా, ఇది ఇయర్స్కి ఎన్నిసార్లు జరుగుతుంది, దీనికి సంబంధించి చూసుకోండి. తర్వాత మానిటరీ పాలసీ కమిటీలో మనకి ఆర్బీఐ గురించి బాగా చూసుకోండి, సో ఆర్బీఐకి సంబంధించిన క్రెడిట్ కంట్రోల్ మెజర్స్ ఉంటాయి, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్. మనకి సిఆర్ఆర్ కావచ్చు, క్యాష్ రిజర్వ్ రేషియో, ఆ బ్యాంక్ పాలసీ రేట్స్ ఉంటాయి, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇవన్నీ కూడా చూసుకోవాలి దీనికి సంబంధించి. తర్వాత మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, తర్వాత ప్రియాటిక్ సెక్టర్ లెండింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. ఈ ఆర్బీఐకి సంబంధించి రోల్స్ అన్నీ కూడా క్లారిటీగా చూసుకోవాలి, ఇట్లా మీరు ఇవన్నీ చూసుకోండి. ఈ బ్యాంకింగ్ సెక్టర్లో చాలా ఇంపార్టెంట్, మన ఇండియాలో మొట్టమొదటి బ్యాంకు, సో బ్యాంకింగ్ సెక్టర్ యొక్క హిస్టరీ, సో బ్యాంక్ చూసుకోండి. తర్వాత
మనకి స్కెడ్యూల్ బ్యాంక్స్ ఉంటాయి కొన్ని. స్కెడ్యూల్ బ్యాంక్స్, నాన్ స్కెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి? తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కొన్ని. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి? రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి కొన్ని, వీటికి సంబంధించి కావచ్చు. తర్వాత ప్రియారిటీ సెక్టార్ లెండింగ్లో ఏమేమి వస్తాయి, సో ఎంతవరకు లోన్స్ ఇవ్వచ్చు వీళ్ళకి, ఖచ్చితంగా లోన్స్ ఇవ్వాలంటే బ్యాంక్ వీళ్ళకి తక్కువ వడ్డీతో, ఇట్లాంటి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్కి సంబంధించి మొత్తం 14 బ్యాంకులు ఏ ఇయర్లో, సో ఏ ఇయర్లో చేశారు, తర్వాత 6 బ్యాంక్స్ ఏ ఇయర్లో నేషనలైజ్ చేశారు, జాతీయం చేశారు, ఇట్లాంటి థింగ్స్ అడుగుతూ ఉంటారనమాట. మేజర్గా మన ఇండియాలో మొట్టమొదటిసారి ఏటీఎం తీసుకొచ్చిన బ్యాంక్ ఏంటి? హెచ్ఎస్బిసి, ఇట్లా ఉంటాయి కదా. సో ఇట్లాంటివి అనమాట. కాబట్టి ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా చూసుకోవాలి బ్యాంకింగ్ సెక్టార్లో. వీటికి సంబంధించి ఎస్పెషల్లీ ఆర్బీఐకి సంబంధించి సెకండ్ షెడ్యూల్లో ఉండే బ్యాంక్ ఏంటి, తర్వాత మనకి విదేశీ బ్యాంక్ ఏది, మన దేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఏముంది, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏముంది, ఇలాంటి ఫ్యాక్ట్స్ స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఏదైనా ఆస్కారం ఉంది. కాబట్టి ఇవి చూసుకోండి మనీ బ్యాంకింగ్ సెక్టార్లో ఇట్లాంటివి చూడాలి. తర్వాత ఫైనల్గా వచ్చేసి నేను ఇక్కడ కొన్ని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిస్కల్ పాలసీ. సో ఫిస్కల్ పాలసీ అంటే, ఈ ఫిస్కల్ పాలసీ అంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఇన్కమ్కి సంబంధించింది కదా. ఈ ఫిస్కల్ పాలసీలో ఫస్ట్ మేజర్గా అడిగేది ఏంటంటే డెఫిసిట్స్ అనమాట. సో ఫిస్కల్ లోడ్స్ ఉన్నాయి కదా, ఫిస్కల్ డెఫిసిట్స్ అంటే ఏంటి? సో మేజర్గా ఇందులో ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, తర్వాత ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు, ప్రైమరీ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఇట్లాంటివన్నీ కూడా మేజర్గా చూసుకోండి. వీటికి సంబంధించి బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంటి, ఈ డెఫిసిట్స్ అన్నీ కూడా చూసుకోండి. తర్వాత ఇక్కడ మీకు రెవెన్యూ అకౌంటు, ఒకటి రెవెన్యూ అకౌంట్ ఉంటుంది, అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, రిసిప్ట్స్ ఉంటుంది, తర్వాత ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇలానే ఇంకోటి వచ్చేసి క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది అనమాట. క్యాపిటల్ అకౌంట్ ఇది కూడా రిసిప్ట్స్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా ఇందులో ఏం వస్తాయి, ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ ఏం వస్తాయి, గవర్నమెంట్కి ఎటువంటి ఆదాయం వస్తుంది, ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్, కాబట్టి ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తానంటే నేను ట్యాక్సెస్ గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్యాక్సేషన్ కూడా బాగా చూసుకోండి. ట్యాక్సేషన్లో మీరు మేజర్గా చూసుకోవాల్సి ఉంది డైరెక్ట్ ట్యాక్సెస్ ఏమున్నాయి, సో డైరెక్ట్ ఏమున్నాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమున్నాయి చూసుకోండి. తర్వాత దీనికి సంబంధించి జిఎస్టీకి సంబంధించి కూడా చూసుకోండి. ఎండో అమెండ్మెంట్ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు, ఎటువంటి ఆర్టికల్స్ తీసుకొచ్చారు, జిఎస్టీ ఏ కంట్రీ నుంచి మనం తీసుకొచ్చాము, ఎన్ని ట్యాక్స్లు ఇందులో ఇన్క్లూడ్ అయ్యాయి, ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్సా, సోర్స్ బేస్డ్ ట్యాక్సా, ఇలాంటి ఫ్యాక్ట్స్ అని చూసుకోవాలి ఎకానమీ పరంగా. తర్వాత వీటి తర్వాత మీరు చూసుకోవాల్సింది మేజర్ వచ్చేసి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. సో పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇక్కడ నేను మేజర్గా ఏం చెప్తానంటే కొన్ని మెజర్స్ ఉంటాయన్నమాట, పావర్టీని అన్ఎంప్లాయ్మెంట్ చేయడానికి కొన్ని మెజర్స్ ఉంటాయి. ఈ మెజర్స్తో పాటు కమిటీస్, కమిషన్స్ కొన్ని ఉంటాయి. సో కమిటీస్, కమిషన్స్ ఇవైతే బాగా చూసుకోండి, ఎక్కువ అడుగుతున్నారు. తర్వాత ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా, అన్ఎంప్లాయ్మెంట్లో టైప్స్ ఉంటాయన్నమాట, ఫ్రిక్షన్ అన్ఎంప్లాయ్మెంట్, బిజినెస్ సైకిల్, తర్వాత స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇట్లా టైప్స్ ఉంటాయి కదా, ఆ టైప్స్ కూడా చూసుకోండి. వీటికి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, సో పావర్టీకి సంబంధించి స్కీమ్స్ ఏమున్నాయి, సో అన్న అంత్యోదయ యోజన, తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎంజినీరింగ్ కావచ్చు, పావర్టీ రూరల్ లెవెల్లో వాటికి సంబంధించిన మినిస్ట్రీస్ ఏమున్నాయి, ఇలాంటి ఫ్యాక్ట్స్ చూసుకోండి. మీ దగ్గర ఉండే బుక్స్లో ఎన్నిటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇవి కూడా ట్రై చేయండి. లేకుంటే మీరు మన దాంట్లో వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు అక్కడైనా ఉంటాయన్నమాట వాటికి సంబంధించి కూడా. సో గ్రూప్ 2 ఉంది కదా, గ్రూప్ 2కి సంబంధించి నేను సపరేట్గా ఎకానమీ కోర్స్ కూడా తీసుకొస్తున్నాను, ఈ ఫ్యాక్ట్స్ అన్ని అక్కడ కవర్ అవుతాయి అన్నమాట, మన శివన్ కాన్ షాప్లో అయితే ఉంటుంది. తర్వాత ఈ పావర్టీ ఎంప్లాయ్మెంట్, తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేది ఇక్కడ ఎకానమీలో వస్తాయి. ఎకానమీలో మేజర్గా వచ్చేసి బ్రెట్టన్ వుడ్ ట్విన్స్ అంటారు. సో బ్రెట్టన్ వుడ్స్ ట్విన్స్ అంటారు. ఇవేముంటాయంటే వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. సో వరల్డ్ బ్యాంకు గ్రూప్లో 5 ఉంటాయి, వరల్డ్ బ్యాంకులో 2 ఉంటాయి ఆ సంస్థలు. అవి ఏమున్నాయి, ఇండియా ఎందులో మెంబరు, ప్రైవేట్ సెక్టర్కి ఎటువంటివి, ఇవన్నీ చూసుకోండి. తర్వాత ఐఎంఎఫ్కి సంబంధించి కూడా, ఐఎంఎఫ్ ఎస్డిఆర్స్ అంటే ఏంటి, అందులో ఏ కరెన్సీస్ ఉంటాయి, ఐఎంఎఫ్ బెయిలౌట్స్ అంటే ఏంటి, బెయిలౌట్స్ ఏ కంట్రీస్ ఇచ్చారు రీసెంట్గా, అట్లాంటివి చూసుకోవాలి. తర్వాత వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, బ్రిక్స్ బ్యాంక్ అంటారు ఇదొకటి. నెక్స్ట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి, తర్వాత ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి, తర్వాత ఫైనల్గా వచ్చేసి డబ్ల్యూటీఓ, ఈ డబ్ల్యూటీఓకి సంబంధించి. నెక్స్ట్ G20, సో G20 ఒకటి, ఇవన్నీ కూడా ఎకానమీ పరంగా చూసుకోవాలన్నమాట, ఎకానమీ పరంగా ఇంపార్టెంట్, G20 కూడా ఇంపార్టెంట్. ఒక్కోసారి OECD ఉంది కదా, దీనికి కూడా సంబంధించి కూడా అడుగుతుంటారు. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఎకనమిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ సంబంధించింది కదా, సో దానికి సంబంధించి కూడా అడుగుతుంటారు అనమాట. ఇటువంటి కూడా ఎకానమీ పరంగా చూసుకోవాలి. ఓకేనా? ఇది ఇంకా మీరు ఫ్యాక్ట్స్ చూసుకోవాలంటే ఎకానమీ పరంగా బుక్స్ అనమాట. సో ఎకానమీకి సంబంధించిన బుక్స్ ఏమున్నాయి, దీనికి సంబంధించిన ఆథర్స్ ఎవరు ఉన్నారు ఫేమస్గా, మనకి అమర్త సేన్కి సంబంధించి కావచ్చు, సో ఇట్లాంటి మహాలనోబిస్ బుక్స్ కావచ్చు, స్టాటిక్, ఫాదర్ ఆఫ్ ది స్టాటిక్స్, ఇట్లాంటివి కూడా చూసుకోండి. కొన్ని ఇయర్స్ అయితే ఇంపార్టెంట్, ఎకానమీలో కూడా కొన్ని ఇయర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి FRBM యాక్ట్కి సంబంధించింది, సో FRBM యాక్ట్కి సంబంధించి ఇయర్ కావచ్చు. తర్వాత రిసెషన్ అంటే ఏంటి, వీటికి సంబంధించి అంటే ఓవరాల్గా మీరు ఇక్కడ ఇన్ఫ్లేషన్ చూసుకోండి. సో ఇన్ఫ్లేషన్ సంబంధించిన బేసిక్స్ అనమాట, ఇన్ఫ్లేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది ఇట్లాంటివి. తర్వాత ఫైనల్గా వచ్చేసి న్యూ టర్మ్స్ అనమాట, కొన్ని న్యూస్లో ఉంటాయి న్యూ టర్మ్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ గిగ్ ఎకానమీ, సో గిగ్ ఎకానమీ టెంపరీ ఎంప్లాయ్మెంట్ అనమాట. అప్పుడు స్విగ్గీ, జొమాటో వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొన్ని రోజులు వర్క్ చేస్తారు తర్వాత మానేస్తారు, ఇట్లాంటివి. తర్వాత స్ట్రింక్ఫ్లేషన్ అంటే ఏంటి, స్ట్రింక్ఫ్లేషన్
సో శృంఖలేషన్ అంటే ఏంటి, రెసెషన్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి, ఇట్లాంటి వర్డ్స్ కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్కి అడిగేదానికి ఆస్కారం ఉంది. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీంతోపాటు మీరు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేలో మీరు మేజర్గా ఇండియాకి సంబంధించిన సమ్మరీ చూసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ బడ్జెట్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి వివేక్ సింగ్ సార్కి సంబంధించినటువంటి ఒక సమ్మరీ అనేది కూడా పెట్టాను. ఆ సమ్మరీ కూడా చూడండి, చాలా వరకు హెల్ప్ అవుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, అందరూ కూడా కొంచెం పైకి వెళ్తే మీకు ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి చాలా డేటా అనేది అందులో ఉంటుంది అనమాట. తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతూ ఉంటారు, క్వశ్చన్స్ అవన్నీ కూడా ఆన్సర్ చేస్తూ ఉండండి. మీకు గ్రూప్ 2కి, తెలంగాణ గ్రూప్ 2కి త్వరలోనే కోర్సెస్ టెషరీస్ అన్ని కూడా లాంచ్ చేస్తున్నాము. కోర్స్ అయితే మీకు త్వరలోనే లాంచ్ చేస్తాము, అందులో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.